నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్లలో ధ్యాన యోగా మందిరం, బాపట్లలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, బాపట్లలో వివాహిత న్యాయ పోరాటం. బాపట్లలో యోగ ధ్యాన మందిరం నిర్మాణం జరిగింది. శనివారం దీనికి భూమి పూజ చేశారు. శ్వాస మీద ధ్యాస ఉండాలి, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ధ్యానంపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. బాపట్లలోని ఆంజనేయ స్వామి గుడి వెనుక ధ్యాన మందిర నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తోటా మల్లేశ్వరి, మాజీ శాసనసభ్యులు మంతెన అనంతవర్మ, మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోట నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హృదయపూర్వకంగా అడుగుతాం శ్రీ మాతాజీ దయతో మాకు మనం సత్యం తెలుసుకోవాలనే బలీనమైన కోరిక ఉండాలి. ఇంతకు ముందే కుండలిని జాగృతమైన వ్యక్తి దగ్గర మనం ఉండాలి. సా అంటే మనతో, జ అంటే జన్మించింది, యోగము అంటే సర్వవ్యాపకమైన భగవంతుని ప్రేమతో కలియుక, దీన్నే ఆత్మ సాక్షాత్కారము అంటారు. భగవంతుని తెలుసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకునే విధానాన్ని యోగం అంటారు. యోగం అంటే ఉన్న సుఖాలన్నీ వదులుకొని దుఃఖం పొందమని కాదు, ఈ అశాశ్వతమైన శారీరక సుఖాలు కాకుండా శాశ్వతమైన ఆనందాన్ని పొందటం, శారీరకంగా మానసికంగా సంపూర్ణ బ్రహ్మానందాన్ని పొందటం. ఈ జిఫానందం, నేత్రానందం, శ్రవణానందం పూర్తి సుఖాలను ఇవ్వు, అవి కేవలం కొంత సమయం వరకే. అదే భగవంతుని తెలుసుకుంటే సచ్చిదానందాన్ని పొందవచ్చు. ఆ శివుడు ప్రతి మనిషిలో ఆత్మస్వరూపిణిగా ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఈ శరీరాన్ని చావుంటది కానీ ఆత్మకు చావుండదు. ఆత్మ నాశన రహితం, వాంబరహితం, బంధరహితం, అది నిష్కలంకమైంది. ఎప్పుడైతే మనం ఆ శివతత్వము, ఆ శివతేజము తెలుసుకుంటామో, మనకు మెల్లమెల్లగా పరిత్యాగ భావన అలవడి ఈ బాహ్యమంతా యథాతథంగా ఉండి మన అంతరంగంలో ఆత్మ ఎల్లప్పుడూ స్వయం ప్రకాశం వెదజల్లుతూ ఉంటుంది. శివుని యొక్క మహోన్నతమైన శక్తి ప్రేమతత్వము, శివుడే మనము. ఈ సచ్చిత్తాన్ని ఆనందం, ఈ సచ్చిత్త అనే యావత్ ప్రపంచానికి మనందరమే ఆధారభూతము. సర్వేజన సుఖినో భవంతు. ఉన్నతమైన వర్గము లేని వారు అనేది ఏమీ లేదు. ప్రతి వారు ఆచరించవలసినది, ప్రతి మానవుల్లోనూ నిద్రాణమైన ఉన్న ఈ శక్తిని జాగృతం చేసుకోవాల్సిన ఒక సులభమైన మార్గం ద్వారా శ్రీ మాతాజీ గారు అందరికీ, చదువు రాని వారికి కూడా తెలుసుకునేలాగా సులభమైన విధానం ద్వారా భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి ఇచ్చిన ఒక మార్గము. దీనికి ఒక నియమము పాటించాల్సిన అని లేదు. మనం తత్వంతో, భగవంతుని తత్వంతో సత్యంలోకి నడిపించబడతాము. నేటి ప్రజలందరూ కూడా చాలా ఒత్తిడికి గురవుతూ, చాలా త్వరగా ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ, జీవనం యొక్క ఆయుష్ కూడా తగ్గించుకొని స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి ధ్యాన ప్రక్రియ నిజంగా మన లోపల ఉన్నటువంటి గొప్ప సీక్రెట్స్, మనకి చక్రాలు ఉన్నాయి, వాటిని నాడులు ఉన్నాయి, వాటిని అన్నింటినీ మనం ఎలా యాక్టివేట్ చేసుకొని మన జీవితాన్ని ఇంకెంత సుసంపన్నంగా నడుపుకోవాలి అనేది నిర్మలాదేవి అమ్మగారు చక్కగా మనకి ఎప్పుడో ఈ జ్ఞానాన్ని మనకు అందించారు. ఇవాళ మనం చేయవలసింది ఏంటంటే ఆవిడ అందించినటువంటి ఆ జ్ఞానాన్ని చక్కగా నేర్చుకొని వాటిని అనుదినం అనుష్ఠించటం వలన మనం జీవన విధానాన్ని సుసంపన్నం చేసుకోగలమండి. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని కల్లుగీత చైర్మన్ జేపీ గౌడ్ అన్నారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నంద్యాలలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో జేపీ గౌడ్ ప్రచారాన్ని నిర్వహించారు. నంద్యాలలోని మున్సిపల్ వార్డుల్లో ఆయన పర్యటించారు. ఓటర్లను కలిసి తెలుగుదేశం అభ్యర్థికి విజయం చేకూర్చాలని కోరారు. నంద్యాలలో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేరని జేపీ గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి భూమా బ్రహ్మానందరెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి అరుణాదేవి గారు అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ కళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ నాగేశ్వర గౌడ్ గారు, అలాగే
కళ్ళు తెలుగునాడు కళ్ళు గీత కార్మిక రాష్ట్ర అధ్యక్షులు డి ప్రతాప్ గౌడ్ గారు, నాగశేషన్ గౌడ్ గారు, నంది కొట్కూరు నుంచి వచ్చినటువంటి సుధాకర్ రెడ్డి గారు ద్వారా వచ్చినటువంటి వారికి ఇక్కడ బుడుగ జంగ అందరూ కూడా ఈ రోజున ఈ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి 23వ తారీఖు ఈ నెల జరగబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండంగా గెలిపించాలని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా చెప్పి తద్వారా ఈ ఉప ఎన్నికల్లో హోమ బ్రహ్మానందరెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండమైన మెజారిటీ తీసుకొస్తారని ఆశిస్తూ. బాపట్లలో ఆనంద ఆదివారం జరుగుతుంది. ఈ నెల 20వ తేదీన దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. బాపట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఆనంద ఆదివారం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బాపట్ల పురపాలక సంఘ ప్రజలకు రేపు ఉదయం 7 గంటలకి హ్యాపీ సండే ఆనంద ఆదివారం కార్యక్రమం పురపాలక సంఘం తరఫున ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఆదివారం వారమంతా 6 రోజుల పని ఒత్తిడితో అందరం సతమతమై ఉంటాము. 7వ రోజు ఆదివారం ఆ ఒత్తిడినంతా దూరం చేసేదానికి ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ ఆనంద ఆదివారం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కావున ఔత్సాహికులు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో విజయవంతం చేయవలసింది. ఈ సందర్భంగా బాపట్ల పుర ప్రజలందరినీ కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఏ ఒక్కరికో ఉద్దేశించింది కాదు, ఇది అందరిది, అందరూ ఆహ్వానితులే. ఇందులో పురపాలక సంఘ సిబ్బంది, కౌన్సిలర్స్ కూడా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, అలాగే ప్రజలందరూ కూడా పాల్గొనవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం. కళ్ళపాలెంలో ఈ నెల 22న రుణమేళా జరుగుతుంది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కళ్ళపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన రుణమేళా నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి శరత్ బాబు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు ఈ రుణమేళాలో హాజరు కావాల్సి ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీ కాపు క్రిస్టియన్ మైనార్టీ ముస్లింలకు ఈ రుణమేళా నిర్వహిస్తున్నట్లు శరత్ బాబు వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలతో హాజరు కావాల్సి ఉంటుందని శరత్ బాబు విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం చేయాలని ఓ వివాహిత న్యాయ పోరాటం చేస్తుంది. భర్త ఇంటి ముందు ఆ భార్య బైఠాయించింది. తనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తను బలి అయిపోతినని. ఇదొక ప్రేమ వివాహం. వివాహమైన 16 నెలలకే తనను వదిలించుకోవాలని భర్త అత్తమామలు చేస్తున్న ప్రయత్నాన్ని ఆ మహిళ ప్రతిఖండించింది. భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. బాపటలోని వివేకానంద కాలనీలో దేవూరి అనుష తనకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పింది. న్యాయం మీరే చెప్పండి, నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి అంటూ ఆమె చేస్తున్న పోరాటానికి పలువురు బంధువులు, మహిళలు మద్దతు పలికారు. చీరాల రామ్నగర్కు చెందిన అనుషను 2016 ఏప్రిల్ 28వ తేదీన బాపట్ల వివేకానంద కాలనీకి చెందిన వికాస్తో ప్రేమ వివాహం జరిగింది. కొన్ని రోజులు కూడా వీరి దాంపత్య జీవితం సరిగా కొనసాగలేదు. పెళ్లైంది మొదలు అనుషకు అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. వరకట్నం కోసం ప్రతిరోజు హింసించటం మొదలుపెట్టారు. కోరుకున్న వాడిని ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కోరినంత కట్నం కూడా ఇచ్చారు. 10 లక్షల రూపాయల నగదు, 20 సవర్ల బంగారం కట్నం కానుకల కింద అందజేశారు. ఇది చాలదంటూ భర్త అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. పెళ్లైన తర్వాత ఒక్కరోజు కూడా కాపురం చేయని భర్త అనేక విధాలుగా ఇబ్బంది గురి చేశాడని అనుష అంటుంది. తనను ఎలాగైనా వదిలించుకొని అదనపు కట్నం తీసుకుని మరో వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఉన్నారని అనుష అంటుంది. నా భర్త నాకు కావాలని ఇదే తాను చేస్తున్న అభ్యర్థన అంటూ అనుష రోడ్డుపై బైఠాయించింది. తన భర్తను వేరు చేయాలని అత్తమామలు రకరకాల కుట్రలు చేస్తున్నారని అనుష ఆరోపించింది. దీనిపై తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని అనుష అంటుంది. నే పలికే
తిరిగి ఎందుకు వద్దన్నారంటే అలా అన్నాడు. ఫస్ట్ చేసుకోమన్న తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, పోలీస్ ద్వారా చేపిస్తాము పెళ్ళి అంటే అలా మళ్ళీ ఇంటికి పిలిపించి పెళ్లి చేస్తాము, 10 రోజుల్లో పెళ్లి చేయండి అన్నారు. సరే అని ఒప్పుకున్నాము. కట్నం 10 లక్షలు ఇమ్మన్నారు, 10 లక్షలు ఇచ్చింది మా అమ్మ, 20 సవర్లు బంగారం ఇమ్మన్నారు ఇచ్చింది. తర్వాత మళ్ళీ వడ్డీ లేట్ అయింది, కట్నం డబ్బులు లేట్ అయిందని చెప్పి మళ్ళీ 50,000 వడ్డీ తీసుకున్నారు మా దగ్గర. తీసుకొని మాతో పిల్లలు వద్దని చెప్పి నా చేత ఒప్పించి అసలు పెళ్ళి అయిన సంవత్సరం దాకా మా కాపని చెప్పలేదు. చెప్పకపోతే మధ్య మధ్యలో కొట్టడాలు, ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకొని రమ్మను అవన్నీ చేసేవాళ్ళు. చేస్తే ఒకసారి వాటర్ తీసుకెళ్ళి ముంచేపోయారు. ముంచేస్తే ఇవన్నీ నేను మా అమ్మ వాళ్ళకి చెప్తే, మా అమ్మ వాళ్ళు అడిగినందుకు అడిగితే మా అమ్మని తిట్టారు, వదిలి పంపించేస్తాము తీసుకెళ్ళిపోతారా అని అడిగారు. మా అమ్మని తీసుకెళ్ళి ఏదో చిన్న చిన్న గొడవలు ఏదో సర్దుకుపోతే ఏమైంది అని అడిగింది. అంటే మళ్ళీ వాళ్ళ నాన్న ఏదో సంబంధం తీసుకొచ్చిందంట, వాళ్ళక్క సంబంధం తీసుకొచ్చింది, 20 లక్షలు ఇస్తామన్నారంట. 20 లక్షలు ఇస్తామంటే అబ్బాయికి ముందుగానే ఒక ఎవరితోనో అంతకుముందు అటెంప్ట్ రేపు ఏదో కేసు ఉందంట. కేసు ఉంటే అమ్మాయికి ముందు అమ్మాయికి 20,000 ఏదో కట్టి కేసు తీపిచ్చేశాడంట. ఇలా మళ్ళీ నెక్స్ట్ టైం నేను దొరికినట్టు నా దగ్గర 10 లక్షలు కట్నం తీసుకొని 20 సవర్లు బంగారం తీసుకొని మళ్ళీ నన్ను విడాకులు ఇచ్చామంటున్నారు. నాకు విడాకులు ఇచ్చేస్తే 2 లక్షలు ఇస్తామన్నారు నాకు. 2 లక్షలు ఇస్తే నాకు 2 లక్షలు ఇస్తారంటే నేను విడాకులు ఇచ్చానంట. ఇప్పుడు 20 లక్షలు ఎవరో ఒక అమ్మాయి దొరికిందండి సార్. ఆ అమ్మాయిని అమ్మాయితో పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న చాలా అసలు ట్రై చేస్తున్నాడు సార్. అసలు వాళ్ళ నాన్న అసలు ఆ అబ్బాయి అన్న బయటకు వచ్చి చూస్తే నాకు వస్తుంటే కూడా వాళ్ళమ్మ నాన్న వచ్చి లాక్కొని వెళ్ళిపోయి ఊరు పంపించేస్తున్నారు. ఊరు వెళ్ళిపో నిన్నటి నుంచి చూస్తున్నాను కదా సార్, ఊరు వెళ్ళిపో తీసుకెళ్ళిపోని ఒకటి అసలు నిన్నటి నుంచి అబ్బాయి కిటికీలోని చూస్తున్నాడు. చూస్తుంటే వాళ్ళమ్మ లాక్కొని వెళ్ళిపోతుంది సార్. అసలు ఎట్ట లాక్కెళ్తుందంటే అట్ట లాక్కెళ్ళిపోతుంది. ఎందుకు చూస్తున్నారు పదవి లోనకు పదండి. వాళ్ళ నాన్న వస్తే నేను రెండో పెళ్లి చేసుకోవా ఏమి 20 లక్షలు ఇస్తామంటున్నారు కదా పద అని చెప్పి లాక్కొని వెళ్ళిపోయి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయారు సార్. ఇక్కడ బాపట్ల కేసు పెడితే అసలు మాకు న్యాయం జరగదు. అసలు బాపట్ల అసలు న్యాయమే జరగలేదు. మొత్తం వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడారు బాపట్ల. ఇప్పుడు నా భర్త నాకు కావాలని నేను కూర్చున్నాను సార్. ఇక్కడి నుంచి నేను కలుతా మొత్తం నా శవం మాత్రం కలదు. ఇక్కడ మాత్రం నేను మాత్రం కదలను. వాళ్ళు వెళ్ళిపోయి నేను ఇక్కడే కూర్చుంటాను. వెళ్తే నా శవమే ఇక్కడి నుంచి బయలుదేరింది. పిచ్చయ్యా దేవుడు పిచ్చయ్యా. ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తారు, వెలంగిని. శుభమో శుభమో తెలియని లేడీ అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఆ తరువాత తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తను బలి అయిపోతినని. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారండి. ప్రేమించుకుంటే ఈ అమ్మాయిని తీసుకొని పాటప్పకుండా ఎంత తిరిగారు. తిరిగిన తర్వాత ఈ అమ్మాయి వేసింది కూడు నీళ్ళు లేకుండా ఇంట్లో పడిపోయింది. పడిపోతే ఎందుకు ఇట్లా ఉంటున్నావు అని చెప్పేసి మేము అడిగితే నేను ఫలానా అబ్బాయిని ప్రేమించాను, నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను, లేకపోతే నేను సత్యం చేసుకుంటాను, ఆ అబ్బాయినే చేసుకుంటాను, ఆ అబ్బాయి నన్ను తిరిగి తిట్టాడు తిరిగాడు అంతా చేశాడు అన్నారు. వచ్చినప్పుడు వీళ్ళని అడిగాం, వీళ్ళని అడిగితే మేము చేసుకోము, మీ అమ్మాయి కావాలని వెళ్ళింది మా అబ్బాయితో, మా అబ్బాయి మగోడు తిరుగుతాడు తిప్పుతాడు వదిలేస్తాడు అంతే, ముందు ఒక అమ్మాయిని వదిలించుకోలేదు అంటే ఈ అమ్మాయిని వదిలించుకుంటాం మేము చేసుకోమన్నారు. అందులో పెద్ద మనుషులు అందరం తెచ్చాం కానీ వినలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తాం అనగానే అప్పుడు పెద్ద మనుషుల ద్వారాగా మమ్మల్ని పిలిపించారు. పిలిపించి కట్నం 10 లక్షలు 20 సవర్లు బంగారం ఒప్పుకొని చేసుకొని చేసుకుని కానిచ్చి ఆ అమ్మాయి 9 నెలలు అయినా ఆ అమ్మాయి ఒంటి మీద చేయకుండా టచ్ చేయకుండా ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చూశారు. అప్పుడు మేమేం చేసాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాము అనగానే అప్పుడు 2 నెలలు కాపురం మా దగ్గర కట్నం డబ్బులు ఆగిండు. ఒక 4 ఇచ్చాము, 6 ఆపాము. ఆపంగానే మళ్ళీ ఆ కట్నం వచ్చేదాకా 2 నెలలు కాపురం చేశాడు. 9 నెలలు చేయకుండా 2 నెలలు కాపురం చేసి ఆ 2 6 లక్షలు కూడా తీసుకొని మొత్తం 10 లక్షలు తీసుకొని మళ్ళీ తరివేశారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే బాపట్ల కాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. అమ్మాయి వద్దని మా ఇంటికాడ వదిలేశారు. వదిలేయంగానే మేము అప్పుడు ఆ అమ్మాయిని బాపట్ల వాళ్ళు ఇక్కడికి రాగానే బాపట్ల వాళ్ళు పిలిపించారు. పిలిపించగానే వెళ్ళింది అమ్మాయి, వెళ్ళంగానే నన్ను ఇట్లా తరివేశారు అనింది. తరివేశారు అనగానే బాపట్ల స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయికి భర్త కావాలండి,
ఎట్ట ఎన్నో సార్లు వాళ్ళు ఎట్టగా ముందుసారి ఎట్టగా ఒక అమ్మాయిని ఎట్టే వదిలేశారు వాళ్ళు. ఈ అమ్మాయిని కూడా వదిలేయాలని చూస్తున్నారు. ఏంటంటే 25,000 కట్టి ముందు అమ్మాయిని ఇట్టే వదిలించుకున్నారు. ఇప్పుడు చూస్తే ఈ అమ్మాయికి కూడా మాకు వద్దు, మేము 10 లక్షలు కట్టినాం ఇచ్చేస్తాము, మాకు వద్దు, మా పిల్లోడు చచ్చిపోతాడు కావాలంటే వద్దు అని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని చీరాల డిఎస్పి దగ్గరికి వెళ్ళాం. మేము ఎస్పీ కాడికి వెళ్ళాం కానీ డిఎస్పి పిలిపించింది వెళ్ళి పిలిపించి ఇటు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు తాడుకుంటారు, మీరు ఎంతమందితో ఇట్లా ఆడుకుంటారు అని చెప్పి వార్నింగ్ ఇస్తే వచ్చారు. నిన్న మా అమ్మాయి ఏం చేసింది అనింది, కేసు పెడతాము, వీళ్ళు కండింగ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ జరిగింది 11 గంటల నుంచి జరిగితే అప్పుడు ఏం చేశారు, ఈ అమ్మాయి కేసు పెడతామంటే నాకు కేసు వద్దు, నా భర్త నాకు కావాలనింది. అనగానే ఏం చేసాము, వాళ్ళు కేసు పెట్టించుకుంటాం అంటున్నారు. కేసు పెట్టమ్మాయి అంటే ఈ అమ్మాయి వద్దని కాళ్ళు కూడా పట్టుకున్నాం మేము. కాళ్ళు కూడా మా అమ్మాయి జీవితం నాశనం చేయొద్దండి అని అయినా కానీ ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి ఏం చేసింది, నా భర్త నాకు కావాలని చెప్పి ఇంటికాడికి వచ్చేసింది. నిన్న పొద్దున అనగా వచ్చింది, మేము ఊరు పల్లి అంతా తిరుగుతున్నాం, ఎటు వెళ్ళిపోయిందని రాత్రి 8 ఇంటికి స్టేషన్కి వెళ్ళాం. మా అమ్మాయి ఎటు వెళ్ళిపోయిందో మాకు తెలియదు అంటే అప్పుడు చీరాల పున్నారా వ్యవసాయం మాకు చెప్పాడు. పలానా బాపట్లలో ఆ అమ్మాయి కూర్చొని ఉంది, ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు చెప్పాడు. అభమో శుభమో తెలియని లేడీ అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఆ తరువాత తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తను బలి అయిపోతినని. 9వ రోజుకు చేరుకుంది. ఇప్పటిదాకా ప్రభుత్వం నుండి స్పందన లేదని విద్యార్థులు అంటున్నారు. జీవో నెంబర్ 64 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ విద్యార్థులు చేస్తున్న ఆందోళన 19వ రోజు చేరుకుంది. నాట్ ఏ ఈజీ, బీఎస్సీ ఏజీ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. శంకర్ దాదా ఏజీ బీఎస్సీలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం నుండి స్పందన వచ్చే వరకు ఆందోళన విరమించే ప్రశ్నే లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. జీవో నెంబర్ 64 క్యాన్సిల్ చేయాలి, మా పాత జీవో మాకు కావాలి, గవర్నమెంట్ మాకు స్పందించాలి, మా హక్కులు మాకు ఇవ్వాలి, మా ఐకా రెకగ్నిషన్ మాకు కావాలి. 64 వెంటనే క్యాన్సిల్ చేయాలి, జీవో నెంబర్ 16నే కంటిన్యూ చేయాలి, ఏజీ నకిలీ ఏజీబీఎస్సీ సర్టిఫికేట్స్ అందరినీ వెంటనే తొలగించాలి, మాకు రిక్రూట్మెంట్ ఇవ్వాలి, రిక్రూటేషన్ ఉన్న కాలేజెస్ నుంచి మాత్రమే స్టూడెంట్స్ని తీసుకోవాలి, మిగతా వాళ్ళని తీసుకోకూడదు. 64 అనేది చాలా తప్పు చేస్తుంది, చాలా అన్యాయం జరుగుతుంది మాకు, దానివల్ల సో దాన్ని క్యాన్సిల్ చేయాలి, జియో నెంబర్ 16ని అమలు చేయాలి. దానివల్లే మాకు అంటే నకిలీలు తొలగిపోతారు, దానివల్ల మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, చాలా యూస్ ఉన్నాయి 16 వల్ల. కానీ 64 వల్ల చాలామంది అన్యాయం అవుతున్నారు, రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది దానివల్ల. వ్యవసాయ శాఖలో గత నెల 27వ తారీఖు జియో నెంబర్ 64 వ్యతిరేకం మేము 18 రోజుల నుంచి వివిధ రకాల ఉద్యమాలు చేస్తూ వస్తున్నాము. ఈరోజు మేము ఇన్ని రోజులు 18 రోజులు చేసినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి స్పందన లేకపోవడం వల్ల మేము ఒంటికాల మీద నిల్చొని మాకు శిక్ష వేశారేమో అన్నట్లుగా మేము చూపించదలుచుకున్నాము. ఈ విధంగా మేము ఏం కోరుకుంటున్నామంటే గవర్నమెంట్ తక్షణమే స్పందించి జియో నెంబర్ 64 తక్షణమే రద్దు చేసి శంకర్ దాదా ఏజీబీఎస్సీలు అయినా 200 మంది నకిలీ ఏఓలను కానీ ఏడీఏలు కానీ ఏఈఓలు కానీ తక్షణమే తొలగించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. బాపట్ల తాలింఖానాలో షటిల్ కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2 వార్డులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. బాపట్ల తాలింఖానాలో 5 లక్షల రూపాయలతో షటిల్ కోర్టు నిర్మించేందుకు శనివారం శంకుస్థాపన చేశారు. 15-16 వార్డులకు సంబంధించి ఈ షటిల్ కోర్టు నిర్మిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తోడా మల్లేశ్వరి తెలిపారు. వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, మున్సిపల్ డీఈ సీతారామరావు, కౌన్సిలర్లు కొటికలపూడి రత్నకుమారి, తిరుమలశెట్టి రాజ్యలక్ష్మి, ఆయనంపూడి యోహాను, చింతా దేవసహాయం, యార్లగడ్డ పార్వతి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని 15-16 వార్డులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మరి ఎమ్మెల్సీ గారిని అనేక సందర్భాలు అడిగారు. మరి వారు వెంటనే స్పందించి వారి ఎమ్మెల్సీ గ్రాంట్ నుంచి 5 లక్షల రూపాయలు ఇక్కడ షటిల్ కోర్ట్ నిర్మాణానికి, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడాను ఈ క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకొని మరి శారీరకంగా వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలని, మరి ఇది గ్రాంట్ చేసినందుకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారికి మేము హృదయపూర్వకంగా మా కృతజ్ఞత. 15-16 వార్డులే కాక 20-21 కూడా సంబంధించి 4 వార్డులకు సంబంధించి మరి ఇక్కడ ఈ తాలింఖానాలో షటిల్ కోర్టు, మరి అలాగే ఫంక్షన్ హాలు, ఈ రెండుకి సంబంధించి కూడా ఇక్కడ ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాము. మరి
ఇక ఈ డబ్బులు వచ్చేసి ఎమ్మెల్సీ గారి గ్రాంట్స్ నుంచి మరి ఎమ్మెల్సీ గారు ఇస్తూ ఉన్నారు. మరి అందరు కూడా ఈ నాలుగు వార్డు ప్రజలు కూడా మరి ఎమ్మెల్సీ గారికి మరి ధన్యవాదాలు తెలపాలని మరి నేను పౌరిక వసతుల రూపకల్పనలో అగ్రగామిగా ఈ పురపాలక సంఘాన్ని ఉంచాలన్న ఆలోచన విధానంతో 5 లక్షల రూపాయల వ్యయంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక ఈ ప్రాంతంలోనే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి నేతృత్వంలో అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా సమగ్ర అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. పట్టణంలో ఆక్రమణ తొలగించాలని కమిషనర్ రమేష్ బాబు కోరారు. సూర్యలంక రోడ్డులో కమిషనర్ పర్యటించారు. బాపట్ల సూర్యలంక రోడ్డులోని పాత కోర్టు వద్ద ఉన్న ఆక్రమణలు వెంటనే తొలగించాలని కోరారు. వీళ్ళంతా రోడ్డు మీద వ్యాపారాలు చేస్తూ ఉండడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఆక్రమణలు చేసుకుని వ్యాపారాలు నిర్వహించేవారు స్వచ్ఛందంగా వాటిని తొలగించాలని, లేని పక్షంలో పురపాలక సంఘమే ఆ బాధ్యత తీసుకుంటుందని కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు. సూర్యలంక రోడ్డు నందు ఏజీ కాలేజీ కోర్టు కూడా అనుకొని కొంతమంది ఆక్రమించి బిర్యానీ పాయింట్లు చికెన్ పకోడీ పాయింట్లు పెట్టేసి బాగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాకు ఫిర్యాదులైంది. ముఖ్యంగా ఈ రోడ్లో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్స్ కానీ అన్ని బాలికలకు సంబంధించిన విద్యాసంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఆడపిల్లలు వాళ్ళు హాస్టల్లో ఉంటే ఈ రాత్రిపూట వీళ్ళు చికెన్ పకోడీ బిర్యానీ సెంటర్ల దగ్గర ముందు దాగిన బ్యాచ్ అంతా వచ్చి బాలికలను ఇబ్బంది పెడుతున్నారనే కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉండే ఈ కూరగాయల అంగళ్ళు తప్ప మిగతా అన్నీ కూడా తీసేయడానికి వాళ్ళందరం కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపల కానీ వాళ్ళు తీయకపోతే ఖచ్చితంగా రేపు మా సిబ్బంది వచ్చి మొత్తం అన్ని తొలగిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. బాపట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఈ సంఘటన జరిగింది. బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం సమీపంలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వెదుళ్లపల్లి వాటర్ ప్లాంట్లో పనిచేసే కర్రీ వెంకటేశ్వరరావు సైకిల్పై వెళుతూ ఉండగా బైక్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామీణ ఎస్ఐ చల్లా సురేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోగ్రఫీ ఓ అద్భుతమైన కళ. ఈ కళలో రాణిస్తున్న ప్రతి ఒక్కరికి బాపట్ల గ్రామీణ ఎస్ఐ చల్లా సురేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రాఫర్లు సమాజానికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్నారని ఎస్ఐ సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐను ఫోటోగ్రాఫర్లు సన్మానించారు. ఫోటోగ్రాఫర్స్ కానీ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఫోటోగ్రాఫర్ అయిపోయారు. నేను కూడా, ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా జీవితంలో ఏదైనా మంచి సంఘటనలు ఎదురైనా కానీ బాధాకరమైన సంఘటనలు ఎదురైనా కానీ ఈరోజు అన్నీ కూడా ప్రతిదీ కెమెరాతోటి ముడిపడిపోయి ఉంటుంది. అది మనకి సెల్ ఫోన్ ద్వారా అయితేనేమి, ల్యాప్టాప్ అయితేనేమి, ప్రొఫెషనల్ కెమెరాస్ అయితేనేమి, ఏమైనా కానీ కెమెరా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఈ క్రమంలో ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం అనేది పెట్టుకోవడం ఒక ఈ ఎవరైతే అంతకుముందు ఫోటో కెమెరా గురించి సేవలు అందించారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ మీరు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అందమైన బంధం ఫోటోగ్రఫీకే సొంతం. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం ఇది. మరపురాని మధురమైన తీయటి జ్ఞాపకాలను 10 కాలాల పాటు పదిలంగా భద్రపరుచుకునే సాధనం ఏదైనా ఉందంటే అది ఒక్క ఫోటోగ్రఫీ మాత్రమే. కొన్ని మధుర ఘట్టాలు, జీవితంలో మర్చిపోలేని సంఘటనలు మన కళ్ళ ముందు కనిపించి మాయమైపోతాయి. ఆ క్షణంలో ఆయా సంఘటనలను సుదీర్ఘకాలం బంధించగలిగే సత్తా ఒక్క కెమెరా సొంతం. మధురాతి మధురమైన జ్ఞాపకాలు జరిగిపోవచ్చు. అవన్నీ నిక్షిప్తంగా ఉంచి ఎప్పుడైనా సరే చూసి మురిసిపోయే ఒక మహత్తర సాధనం ఫోటోగ్రఫీకే ఉంది. మన జ్ఞాపకాలు దాగి ఉంటాయి. శుభకార్యాలు, ప్రకృతి అందాలు, మదిని దోచే ఎన్నో అపురూపమైన దృశ్యాలు మన కళ్ళ ముందే కనిపిస్తాయి. ఎప్పుడో మర్చిపోయిన జ్ఞాపకాలను ఫోటోలు తట్టి లేపుతాయి. 10 మందికి ఆయా మధురమైన జ్ఞాపకాలను తెలియజేసే శక్తి ఫోటోగ్రఫీకే ఉంది. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. సృజనాత్మకతతో కూడిన ఒక గొప్ప కళ ఫోటోగ్రఫీ. ప్రజల జీవన విధానం, ప్రకృతిలో పరవశింపజేసే అద్భుత సన్నివేశాలు, మనసును హత్తుకునేలా ఎన్నో కళాత్మక చిత్రాలు మనకు అందించే కళ ఏదైనా ఉందంటే
అది ఒక్క ఫోటోగ్రఫీనే. ఎన్నో భావాలకు ప్రతీకగా చరిత్రను కళ్ల ముందు ఆవిష్కరింపజేసే మహత్తరమైన రంగం ఫోటోగ్రఫీ. అందమైన భారతీయ సంస్కృతిని, ఆచార వ్యవహారాలను, అక్కడి ప్రజల జీవన స్థితిగతులు, పల్లె అందాలు, దినదినాభివృద్ధి చెందుతున్న మరెన్నో విశేషాలను ఛాయాచిత్రం మనకు అందిస్తాయి. బాపట్లకు చెందిన ఎందరో ఫోటోగ్రాఫర్లు తమ కళా నైపుణ్యంతో ఫోటోగ్రఫీలు అద్భుతంగా రాణిస్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో ధ్యాన యోగా మందిరం. బాపట్లలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. బాపట్లలో వివాహిత న్యాయ పోరాటం. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Thank you.